ఇది సాధ్యం కాదు అనుకున్నది సాధ్యం చేస్తూ చూపించడమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత అనేది మరొకసారి రుజువైంది గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలు కానివ్వండి ప్రజలను భయపెడుతూ ప్రతిపక్షం ముందుకు వెళ్తున్న విధానాలు ప్రధానంగా ఉచిత విద్యుత్తుకు సంబంధించి అంటే వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో ప్రభుత్వం దాని మీద తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రత్యేకంగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం ఒక స్మార్ట్ మీటర్ ద్వారా కనెక్షన్ ఇవ్వడం ద్వారా అంటే అనవసరమైన విద్యుత్తుని అంటే అక్రమంగా చౌర్యం చేస్తూ ఉపయోగిస్తున్న విద్యుత్తుని అరికట్టే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళకి ప్రత్యేకంగా అకౌంట్స్లు బ్యాంక్ ఖాతాలు తెరిచి దాంట్లోనే ఈ విద్యుత్ అంటే వాళ్ళు ఇప్పటివరకు అందించే ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వమే ఆ బిల్లులు చెల్లించేలాగా దాని మీద ఎంత యాజిటేషన్ చేశారో తెలుసు అయితే దానికి ఇప్పుడు ఒక అంటే ఒక ఆ సమస్యకు ఒక పరిష్కారం ఒక రకంగా చెప్పాలంటే ఒక రూట్ మ్యాప్ రెడీ అయిపోయింది నిజంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ముందస్తు ఆలోచనతో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని అర్థమవుతుంది ఎందుకంటే ఒక రకంగా వ్యవసాయ విద్యుత్తు భారాన్ని ప్రభుత్వానికి తగ్గించే విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది ప్రభుత్వానికి ఒక తలక మించిన భారంగా ఉన్న నేపథ్యంలో ఎందుకంటే అసలే లోటు బడ్జెట్ ప్రతి ఖర్చు కూడా తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి సో ఇప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అద్భుత నిర్ణయం ఏంటి అంటే ఈ వ్యవసాయ విద్యుత్తు ద్వారా వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ అందించడం ద్వారా ప్రభుత్వానికి అదనంగా ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు భారం పడుతుంది అయితే ఈ భారాన్ని ఎలా తగ్గించుకోవాలని ఆలోచించిన నేపథ్యంలో పదివేల మెగావాట్ల ఉచిత సౌర విద్యుత్తు ఏర్పాటుకు ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది ఈ పదివేల మెగావాట్ల సౌర విద్యుత్తు అందించుకు అందించడం ద్వారా నిజంగా ఈ ఎనిమిది వేల కోట్ల రూపాయల అదనపు భారం కూడా ప్రభుత్వానికి తగ్గే అవకాశం ఉంటుంది నిజంగా మొన్నటి వరకు ఇదంతా సాధ్యం కాదు ఎలా తెస్తారు ఇంత సొమ్ము ఎక్కడి నుంచి తెస్తారు అది ఇదని చెప్పి ఒక ఒక రేంజ్లో ఫైర్ అయిపోయింది ప్రతిపక్షం సో ఇటువంటి నేపథ్యంలో ఈ సౌర విద్యుత్ కనుక పూర్తిగా అందుబాటులోకి వచ్చేస్తే సగానికి సగం ఖర్చు తగ్గిపోద్ది ఖర్చు తగ్గిపోయిందంటే ప్రభుత్వం మీద ఉన్న భారం తగ్గిపోయినట్లే ఒక రకంగా నిజంగా ఈ అద్భుతమైన నిర్ణయం ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంది అంటే ఓకే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఎటువంటి ఫెసిలిటీస్ చూసుకున్నా ఏ దారి ఎత్తుక్కున్నా సరే వ్యవసాయంలో రైతులకు అందించాల్సిన ఉచిత విద్యుత్తు అయితే నిరంతరాయంగా అటువంటి ఆటంకం కలగకుండా అందిస్తుంది అందించాలి అంటే ఇప్పుడు ఇటువంటి సౌర విద్యుత్తు దారిని అయితే చేసుకున్నారు నిజంగా పదివేల మెగావాట్ల విద్యుత్తు ఈ సౌర విద్యుత్ ద్వారా వస్తే కనుక దాదాపు ఎనిమిది వేల కోట్ల భారం ప్రభుత్వం నుంచి తగ్గుతుంది అనేది నిజంగా ఇది ఒక అద్భుతమైన నిర్ణయం ఉచిత విద్యుత్తు వ్యవసాయ విద్యుత్తు అందించడంలో కూడా ఎటువంటి ఆటంకం కలగదు అనేది విశ్లేషకులు చెబుతున్నమాట ముందస్తుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి